కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ కొత్త నాయకుడిని తెర మీదకు తెచ్చింది. ఈసారి ముద్రగడ పద్మనాభం వారసుడిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ముద్రగడ గిరిబాబు వైఎస్ఆర్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారంటూ అధికారికంగా వెల్లడించింది. ఆసక్తికరమైనటువంటి అంశం, ప్రత్తిపాడు నియోజకవర్గానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆరంభం నుంచి కాపులు తప్ప మరొక నాయకుడు గెలిచిన చరిత్ర లేదు. 1952 నుంచి ఇప్పటి వరకు 15 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిసారి కాపులే గెలుస్తూ వచ్చారు. అంతేకాకుండా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కేవలం 3 కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 15 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అందులో 6 ముద్రగడ కుటుంబీకులు గెలిచారు. ముద్రగడ పద్మనాభం తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 2 గెలిస్తే ముద్రగడ పద్మనాభం 4 ప్రత్తిపాటి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దాంతో ఆ కుటుంబం నుంచి 6 శాసనసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఆ తర్వాత ఒరుపుల కుటుంబం నుంచి 5 గెలిచారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఒరుపుల సత్యప్రభ అదే కుటుంబం నుంచి ఉన్నారు. ఆ తర్వాత పర్వత కుటుంబం నుంచి కూడా ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంటే ఒరుపుల, ముద్రగడ, పర్వత 3 కుటుంబాలకు మాత్రమే ఇప్పటి వరకు ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం దక్కింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మరోసారి ముద్రగడ కుటుంబాన్ని, ఆ కుటుంబం నుంచి 3 తరాన్ని ముందుకు తీసుకురావడం ఆసక్తికర వ్యవహారంగా ఉంది. వైఎస్ఆర్సీపీకి ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం గట్టి పట్టున్న సీటు. 2014, 2019 కూడా ఆ పార్టీ అక్కడ గెలిచింది. కానీ 2024 మాత్రం బోల్తా పడింది, చేసినటువంటి ప్రయోగం వికటించి ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో 2029 నాటికైనా బలపడాలని ఆ పార్టీ భావిస్తుంది. దాంతో సీనియర్ నేత ముద్రగడ కుటుంబం నుంచి ఆయన వారసుడిని రంగంలో దింపింది. అయితే ముద్రగడ గిరిబాబుకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, ఆయనకి రాజకీయంగా కార్యాచరణకు కూడా అవకాశం కూడా లేదు. ఇంతవరకు ఆయనకి అనుభవమే కాకుండా రాజకీయ అవగాహన కూడా అంతంత మాత్రమేనన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేవలం ముద్రగడ పద్మనాభం చరిష్మాతో మాత్రమే ఆయన నెట్టికి రావాల్సి ఉంటుంది. అది ఎంతవరకు పనిచేస్తుంది, ముద్రగడ పద్మనాభం ఇమేజ్ ఇప్పటికీ ఎంతవరకు నిలుచుంది, అది ఆయనకి ఏ రకంగా తోడ్పాటునిస్తుంది అన్నవి అనేక రకాలైన ప్రశ్నలు. అయినా ముద్రగడ గిరిబాబుని ముందు పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ సాగుతోంది. ఇప్పటికే టీడీపీలో అసంతృప్తులు ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సీపీ వైపు వస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ సమక్షంలో కండువా కప్పుకున్న ఏకైక నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ నేతే. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రత్తిపాడులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందా? పుంజుకోవడానికి ముద్రగడ చరిష్మా ఏమన్నా ఉపయోగపడుతుందా? కాపులు, 3 కుటుంబాలకు మాత్రమే ఇంతవరకు ప్రాతినిధ్యం దక్కిన ఆ నియోజకవర్గంలో ఈసారి ముద్రగడ కుటుంబం మళ్ళీ జెండా ఎగరేసే అవకాశం దక్కుతుందా? చూడాలి మరి ఏం జరుగుతుందన్నది. కానీ ప్రస్తుతానికి మాత్రం వైఎస్ఆర్సీపీ గడ్డు పరిస్థితుల్లో ఉంది. దాన్ని చక్కదిద్ది పార్టీని గాడిలో పెట్టి పునరుత్తేజం కల్పించే ప్రయత్నంలో ముద్రగడ 3 తరం వారసుడు ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.